భక్తి ట్యూన్ అందిస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సాంప్రదాయంగా వస్తుంది. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ మరియు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలామంది నమ్మకం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం చైత్ర శుద్ధ నవమి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కౌసల్యపుత్రుడిగా ఈ భూమిపై జన్మించాడని నమ్ముతూ శ్రీరామనవమిగా జరుపుకుంటాం. దశావతారాల్లో 7వ అవతారంగా శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగ్గా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాటే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రాద్రి కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం రాములవారి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించడం, వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తారు. గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాముని వారి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శ్రీరామనవమి రోజున శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయంను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఉంది. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితులు అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరదృతువు వసంత ఋతువులో యముడికి కొరల్లాంటివని దేవీ భాగవతం చెబుతుంది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులు పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకుల ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతుంటారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనది. పెసరపప్పు శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. పెసరపప్పు వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండలో వడకొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. ఆ శ్రీరామచంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ మీ భక్తి ట్యూన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.